రక్షణకు ఆధారమైన మన ప్రభు అయిన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీవు చూచునది గమనించుము. దీని ధ్యానార్థమై మనము ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుడు ఆ వృక్షము యొక్క ఫలమును తినవద్దు అని చెప్పినప్పుడు దాని చూచుట వలన ప్రయోజనమేమి? మన పాపములలో అనేకులము మన కన్నుల తలంపుల ద్వారానే మనసులోనికి వచ్చుచున్నవి. అపవాది మనకు దేనినైనను చూపించినట్లయితే తద్వారా అపవాది సులువుగా మనలను మోసము చేసి మనలను వశపరుచుకొనును. మనము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనమును గమనించినట్లయితే త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము అని చదువుచున్నాము. ఇది మనకు ఒక హెచ్చరిక అయి ఉన్నది. మనము తరచుగా దానినే చూచుట వలన హాని ఏమీ అని తలంచి కొన్నిటిని చూచుటకు సాహసించదము. దేవుడు దాని ఫలములనే కదా తినవద్దని చెప్పియున్నాడు. ఆ వృక్షమును చూచిన ఎడల హాని ఏమి అని ఆ స్త్రీ కూడా ఆ రీతిగానే ఆలోచించి ఉండవచ్చును. మనకు సంబంధము లేని దానిని మనము చూచుట వలన లాభమేమి అని ఆ స్త్రీ తలంచి ఉండవలెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనమును గమనించినట్లయితే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని చదువుచున్నాము. దీనికి అర్థము శరీరానుసారమైన నీ కన్నును పెరికివేయమని కాదు, నిన్ను పాపము వైపు మరల్చు నీ కంటిని దాని వలన కలుగు ఈ లోకము యొక్క శరీరానుసారమైన వాంఛలను ప్రార్థన ద్వారా చంపివేయుము. లేని ఎడల నీ చెడిన కన్నును బట్టి నీవు చేయు పాపమునకు ప్రతిఫలముగా నీ శరీరమంతయును నిత్య నరకాగ్నిలోనికి లోనగును. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ కన్నులతో నీవు చూచి వాంఛించిన ఎడల అది నిన్ను పాపము చేయ ప్రేరేపించునని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన వారలారా, గతములో మనము చెప్పుకొనిన రీతిగానే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయును వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అని మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము మరియు 23వ వచనములలో చదువగలము. కాబట్టి మనము చూచు ప్రతి విషయమునందు బహు జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని చదువుచున్నాము. మన యొక్క చూపు సరిగా లేకపోయినట్లయితేనే పాపముతో సమానమైనట్లయితే, ఇక మన జీవితములో పాపము చేసినట్లయితే దానికి శిక్ష మరియు తీర్పును తట్టుకొనుటకు అసలు మనము బ్రతికి ఉండేదమా? క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేను చూచు కార్యములు లేక నేను చేయు కార్యములు ఎవరునూ చూచుటలేదు కదా అని నీవనుకొనుచున్నావేమో. మనము సామెతలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని చదువుచున్నాము. ఒకవేళ నీవు వేషధారణ జీవితము జీవించుచు పైకి భక్తి గల వారి వలె కనబడుచు లోపల దేవునికి హేయమైన కార్యములు చేయుచున్నట్లయితే దేవుని యొక్క న్యాయ తీర్పులోనికి తేబడినప్పుడు ఆయన ఉగ్రత నుండి తప్పించుకొనుట అసాధ్యమని గుర్తుంచుకొనుము. ప్రియమైన వారలారా, ఈ సందర్భములో నేను మీతో ఒక జరిగిన సంఘటన తెలుపవలెనని ఆశపడుచున్నాను. ఒక సహోదరికి తన కన్నులలో జయము లేనిదానిగా ఉండెను. అయితే ఆమె ఒక దేవుని బిడ్డ. ఆమె యొక్క ప్రవర్తనను బట్టి దుఃఖపడ్డ యేసయ్య ఒకనాడు ఆమెను నిద్రలో దర్శనము ద్వారా నరకమునకు తీసుకొని వెళ్ళెను.
అక్కడ ఒక స్త్రీ సంకెళ్లతో కట్టబడి ఉండెను. ఆమె కన్నులలో నుండి పెద్ద పెద్ద పాములు చీల్చుకొని బయటకు వచ్చుచుండెను. ఆ పాములు ఆమె కన్నులను చీల్చుకొని వచ్చుచుండగా రక్తము కారుచు ఆ వేదనను తట్టుకొనలేక చాలా యాతన పెట్టబడుచు తిరిగి తిరిగి ఆ స్త్రీ అదే విధముగా బాధింపబడుచూ ఉండెను. నేను తప్పు చేసి తిని నా కన్నులతో పాపము చేసి తిని అని బిగ్గరగా ఏడ్చుచూ తప్పించుకొనవలెనని ప్రయత్నించుచున్నప్పటికీ ఆమె సంకెళ్లతో కట్టబడి రెండు అపవిత్రాత్మల యొక్క ఆధీనములో ఉంచబడెను. అంతట యేసు ఈ సహోదరితో, నా ప్రియ బిడ్డ, నీవును ఆ విధముగా యాతన పెట్టబడుట నాకిష్టము లేదు అని కన్నీరు విడిచెను. ప్రియమైన వారలారా, మనము నశించుట లేక తీర్పులోనికి వచ్చి నరకములోనికి వెళ్ళుట దేవునికిష్టమైన కార్యము కాదు. ఆ విధముగా ఒక ఆత్మ నశించినప్పుడు మన ప్రభువు మిక్కిలి దుఃఖపడునని గుర్తుంచుకొనుము. చాలాసార్లు చాలా మందిని గమనించినట్లయితే టీవీ చూస్తే తప్పేముంది, మంచి కార్యములు, వార్తలు మరియు ఉపయోగకరమైన కార్యములు వచ్చును కదా అని తర్కించుదురు. నిజమే, కాని వాటి ద్వారా నీవు వేరే విషయములకు త్వరగా మరులు కొల్పబడేదవు. తద్వారా నీ ఆత్మీయ జీవితములో దేవునితో ఉండు సంబంధమునకు ఆటంకము ఏర్పడును. తిరిగి ఆ ఆటంకమును లేదా దూరమును పూడ్చుటకు నీకు చాలా సమయము పట్టును. ఈ మధ్యలో అపవాది ఎన్ని విధములుగా నిన్ను ఆత్మీయ జీవితము నుండి పడద్రోయవలెనో దాని ప్రయత్నములు అది చేయును. ఇవన్నీయును జరిగి మన ఆత్మీయ జీవితమును నష్టపరచు కొనకూడదని పరిశుద్ధులు మనలను టెలివిజన్ కును, అదే విధముగా నేటి కాలములో సెల్ ఫోన్లకును దూరముగా ఉండమని హెచ్చరించుదురు. కాని నేటి తరములోని యవ్వనస్తులు నాగరికత అను ముసుకులో తమ ఆత్మీయతను నష్టపరుచుకొనుట మాత్రమే కాక తమ విశ్వాస నౌకను కూడా బ్రద్దలు చేసుకొనుచున్నారు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఆత్మీయముగా ఉన్న మనము ఇది తప్ప అది తప్ప అని అడగవద్దు. నేను చేయుచున్న ఆ కార్యము లేదా నేను చూచుచున్నవి లేదా నా తలంపుల ద్వారా ఆలోచించుచున్నవి నా ఆత్మీయ జీవితమునకు శ్రేష్టమైనవేనా? అవి ఎంతవరకు నాకును నా ఆత్మీయ జీవితమునకును ప్రయోజనకరముగా ఉండును అని ఆలోచించవలెనని పరిశుద్ధులు చెప్పుచున్నారు. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియును క్షేమాభివృద్ధి కలుగజేయవు అని చదువుచున్నాము. ఈ నవీన యుగములో పత్రికలలో చిత్రీకరింపబడు చిత్రముల ద్వారానో టెలివిజనులో చూపించు వాటి ద్వారానో లోక మహిమలతో ఆకర్షణీయముగా మార్చబడిన అనేకమైన అనవసరమైన కార్యములను చూచునట్లు చేసి తద్వారా వారి నేత్రములను ఆకర్షించి సాతానుడు జనులను ఉచ్చులో బిగించుచున్నాడు. అవి అన్నియో చూచుటకు నిష్కపటమైన పావురముల వలె కనబడినను అతి త్వరలో కాటువేయు సర్పముల వలె అవి మారిపోవును. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏమి చూచుచున్నావో గమనించుము. నీవు నీ నేత్రములతో ఇప్పుడే దేవునితో నిబంధన చేసుకొనుము. నిన్ను నీవు ఈ క్షణమందే పరిశుద్ధపరచుకొని నిత్య నరకాగ్ని నుండి తప్పించబడుము. దేవుడు ఆ విధముగా మనము చూచినది గమనించుకొనుటకును తగిన ఆత్మీయ జ్ఞానము మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి ఈ వారమంతయును తన కృపారెక్కల క్రింద కాపాడునుగాక. ఆమేన్.
Thank you.